సమాజ హితాన్ని కోరే సాహిత్యం ద్వారా సామాజిక రుగ్మతలు తొలగుతాయని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీషా అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో హుస్సేన్ షా స్మారక సాహిత్య పురస్కారాన్ని సినీ గేయ రచయిత చంద్రబోస్కు అందించారు. ఉత్తమ సాహితీ విలువలతో కూడిన రచయితగా చంద్రబోస్కు గుర్తింపు ఉందని వక్తలు కొనియాడారు. ఉమర్ అలీషా అందించిన సాహిత్యాన్ని ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత సాహితీ ప్రియులపై ఉందన్నారు. ఈ పురస్కారం అందుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. 800 చిత్రాలకు పైగా రాశానండి, 3300 పాటలకు పైగా రాశాను. మంచి పాటలు రాశాను, నాకు ఆత్మసంతృప్తి పాటలు రాశాను కూడా. ఏది కూడా నేను సంతృప్తి చెందకపోతే బయటికి రాదు నానండి. కాబట్టి గేయ రచయిత చంద్రబోస్ గారికి ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగింది. అనేక గేయాలను రచించడమే కాకుండా వారు పాడి ఆ గేయాల్లో ఉండేటువంటి రసామృతాన్ని సభికులుగా అందించినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 27 క్రితం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ నవమ పీఠాచార్యులు డాక్టర్ ఉమరాలీషా గారి అధ్యక్షతన భీమవరంలో డాక్టర్ ఉమరాలీషా సాహితీ సమితి ఏర్పడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రముఖులందరినీ కూడా తీసుకొచ్చి సాహిత్యం మీద ఉపన్యాసాలు ఇప్పించడం అన్ని కూడా జరుగుతోంది. దగ్గర దగ్గర 3-4 వేల మంది వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్లోనే అరుదు.